నేను మీకోసం రోడ్ల మీదకి వచ్చాను, దెబ్బలు తిన్నా, తిట్లు తిన్నా, కేసులు పెట్టించుకున్నా. నాన్నతమ్ములకి, మాడపడుచులకి, యువతకి, పిడుగుల లాంటి యువతకి, వజ్రాల లాంటి యువతకి మీకు ఒకటే చెప్తున్నాను, నేను మీకోసం ప్రధానమంత్రి గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీని, అలయన్స్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టుకొచ్చాను, తెలుగుదేశాన్ని కలిపాను, జనసేన కలిపి త్రిమూర్తుల్లాగా ముందుకెళ్తున్నాం. దేనికోసం వెళ్తున్నాం? మీ భవిష్యత్తు కోసం, మీ బంగారు భవిష్యత్తు కోసం. కొన్ని మీరందరూ మీ స్మార్ట్ ఫోన్స్ లో ఈ ఉమ్మడి మేనిఫెస్టోని డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వర్గాలు, బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, కాపులు, అన్ని వర్గాలు, బ్రాహ్మణ సమాజం, వైశ్య సమాజం, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర మొత్తం ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమేం కావాలో అన్నీ ఉన్నాయి దీంట్లో. నేను మీకు మాట ఇస్తున్నా, ఈరోజు నేను సీఎం రమేష్ గారిని అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించమని అడుగుతా ఉన్నాను. మనకి రమేష్ గారిని అడుగుతా ఉన్నాను గెలిపించమని. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఓటు అడిగి నేను వెళ్ళిపోతాను. కానీ లాస్ట్ టైం కూడా ఏం చెప్పాను, నేను ఓటు అడిగితే వెళ్ళిపోలా, బాధ్యతగా నిలబడ్డా. మీరు రెండు చోట్ల నాకు పదవి ఇవ్వలేకపోయినా, ఎమ్మెల్యేగా గెలవకపోయినా, మీ గుండెల్లో ఉన్న ఆకాంక్ష, మీ గుండె చప్పునయ్యాను, మీ హృదయ వేదనయ్యాను, మీ ఆకాంక్షనయ్యాను, మీ కన్నీరుకి తుడిచే రుమాలుగా అయ్యాను, నేను గుండెల్లో పెట్టుకునే మీ కుటుంబ సభ్యుడిగా అయ్యాను, మీ స్నేహితుడిగా అయ్యాను. ఈరోజు నేను అడుగుతున్నా, పంచకళ్ళ రమేష్ గారిని గాజు గ్లాసు గుర్తు మీద మీరు ఓటేసి గెలిపించండి. మనకి సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీకి గెలిపించండి. ఈరోజు మీరు అడగచ్చు, అన్న నువ్వు ఓటు అడుగుతున్నావు, మరి మాకు కావాల్సిన పనులు చేయకపోతే ఎట్లా అంటే, మీ అన్న పవన్ కళ్యాణ్ ఉన్నాడు, వాడు ఉన్నాడు, వాడు ఉండగా మీకు కష్టం ఏంటి? నేను ఉన్నాను కదా, నేను పని చేస్తా, ఇద్దరి చేత పని చేయిస్తా, ఈ మాట మీకు ఇస్తున్నా. మేము పారిపోను, నిలబడతా. కన్నీళ్లు తుడవని అధికారం ఎందుకు? కష్టాల్లో ఉన్న కన్నీళ్లు తుడని అధికారం ఎందుకు? ఈరోజున మనకి తాడి గ్రామానికి 2018లో నేను వెళితే స్కిన్ డిసీజెస్ అందరికీ ఒకవైపు పరిశ్రమలు వచ్చేసాయనుకుంటున్నాం, మన బాధ్యత కదా, మన అభివృద్ధి కోసం, మన ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలు కావాలి. పరిశ్రమల కోసం కొంతమంది బలైపోతా ఉంటే వాళ్ళని పట్టించుకోమా? మన కూర్చొని స్థానిక ఎమ్మెల్యే లాగా కబ్జాలు, సెటిల్మెంట్లు చేసుకుంటే ఎప్పుడు తాడి గ్రామాన్ని బయటకు తీసుకురాగలం? మనకు కావాలంటే దమ్మున నాయకుడు పంచకళ్ళ రమేష్ గారి వెంట మొత్తం ఎల్లి ఓట్లు గుద్దేయండి. నేను వచ్చి నిలబడతాను మీకోసం. పంచగ్రామాల సమస్యను కూడా నేను కూర్చొని మాట్లాడతాం. మాట్లాడితే ఏ సమస్యకి పరిష్కారం దొరకకుండా ఉండదు. నేను మీకు నిలబడతాను.